నగరికి ముగ్గుల పోటీకి రోజా గారు ఇక్కడ గారు ఆవిడ అమ్మను కానీ బయలుదేరి రావడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ దీంట్లో పాల్గొని ఇద్దరూ మంచి మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట వాళ్ళ ఇంటికి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగ అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఏంటి ఎవరు ఏం చేశారు ఏం పని చేస్తే మా రాష్ట్రం బాగుంది మీ కుటుంబం బాగుంది అనేది ప్రజలకు తెలుసు ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్గా ఇద్దరు నగరిలో అద్భుతమైన మెజార్టీతో మా రోజా డెఫినెట్గా ఉండి గెలుస్తారు. అలాగే స్టేట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీతో వారు కూడా గెలవటం 100% ఖాయం. ఇది ప్రజలు అందరూ కూడా మాకు ఇది అందింది చాలు మా బిడ్డ మాకు మాకు ఇచ్చినట్టు నా కొడుకు నాకు ఇచ్చినట్టు నా మామయ్య నాకు ఇచ్చినట్టు నా మనవడు నాకు ఇచ్చినట్టు అది ప్రతి ఛానల్స్లో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దోళ్ళు ఆడోళ్ళు చాలా అద్భుతంగా చెప్తుంటే నిజంగా ఎస్ ఇది కదా నాయకులు వచ్చినారు. సో అందుకోసం డెఫినెట్గా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే 175 అంటారో ఆ 175 మేము అతి త్వరలో కలవబోతున్నాం 2024లో. సో ఒక అద్భుతమైన అవకాశం కల్పించిన రోజా గారికి అలాగే పాల్గొన్న ముఖ్యమంత్రి మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. మహిళా భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం నాకు భవిష్యత్తులో పోటీ అయితే మరి నిర్ణయిస్తే డెఫినెట్గా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడ చేరిపోతుంది. పవన్ కళ్యాణ్ వాకిల పైన మీరు ఏమంటారు సార్? డైమండ్ రాణి అన్నారు కదా రోజా గారిని మంత్రి గారు కదా చెప్పారు డైమండ్ రాణి అన్నారు కదా. సో డైమండ్ అనేది చాలా పవర్ఫుల్ అది అది కాస్ట్లీ సో డైమండ్ సో అందుకోసం మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా కోహినూర్ డైమండ్ ఎక్కడ ఉంది లండన్ ఆ కోహినూర్ గురించి మాట్లాడుకుంటా. సో డెఫినెట్గా ఎందుకంటే విమర్శ టీమ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అవి ఫైర్ బ్రాండ్ అని ఆ ప్రజలందరికీ తెలుసు. సో అది జనరల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆవిడ కూడా తగ్గేదేలే ఆవిడ కూడా ఫైవ్ బ్రాండ్ కాబట్టి సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు అంటే నా ఫ్యామిలీ ఆవిడ ఎవరు కూడా ఎందుకంటే చట్నీ కట్ట ఏదో సినిమాలు చేస్తున్నారు పరిచయం ఉంది అండ్ ఏంటంటే ఒక్కసారి విమర్శ వచ్చిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మనలో ఏదో లోపం ఉందనుకుంటారు. సో అందుకోసం విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది కాబట్టి ఎక్కడిగా ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందు వాట్ ఈస్ గ్రేట్ సార్ ఇంకో విషయం సార్ ఫస్ట్ ప్రజల తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యం ఇప్పుడు కూడా కేవలం సినిమా వేరు రాజకీయం వేరు ఫ్రెండ్షిప్ వేరు ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పార్టీకి అందరూ ఓటేయాలని మనకి తెలియకుండా వేరే పార్టీకి ఓటేసి యూజిపిల్ పార్టీకి ఓటేసామంటారు. మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి అంటే నేను కేటాయించి సిద్ధంగా ఉన్నాను అంటే ఇంకేమీ అనౌన్స్ చేయలేదు దానివల్ల. నమస్కారం అండి. సో ఈ రోజున నగరికి ముగ్గుల పోటీకి రోజా గారు ముఖ్యమంత్రి గారు ఆవిడ అమ్మను కానీ బయలుదేరి రావడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ దీంట్లో పాల్గొని అందరూ మంచి మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట వాళ్ళ ఇంటికి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగ అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఏంటి ఎవరు ఏం చేశారు ఏం పని చేస్తే మా రాష్ట్రం బాగుంది మీ కుటుంబం బాగుంది అనేది ప్రజలకు తెలుసు ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్గా ఇద్దరు నగరిలో అద్భుతమైన మెజార్టీతో మా రోజా డెఫినెట్గా ఉండి గెలుస్తారు. అలాగే స్టేట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీతో వారు కూడా గెలవటం 100% ఖాయం. ఇది ప్రజలు అందరూ కూడా మాకు ఇది అందింది చాలు మా బిడ్డ మాకు మాకు ఇచ్చినట్టు నా కొడుకు నాకు ఇచ్చినట్టు నా మామయ్య నాకు ఇచ్చినట్టు నా మనవడు నాకు ఇచ్చినట్టు అది ప్రతి ఛానల్స్లో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దోళ్ళు ఆడోళ్ళు చాలా అద్భుతంగా చెప్తుంటే నిజంగా ఎస్ ఇది కదా నాయకులు వచ్చినారు. సో అందుకోసం డెఫినెట్గా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే 175 అంటారో ఆ 175 మేము అతి త్వరలో కలవబోతున్నాం 2024లో. సో ఒక అద్భుతమైన అవకాశం కల్పించిన రోజా గారికి
సార్ మహిళ భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం నాకు భవిష్యత్తులో పోటీ అయితే మరి నిర్ణయిస్తే డెఫినెట్ గా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడ చేరి పవన్ కళ్యాణ్ వాకిల పైన మీరు ఏమంటారు సార్ డైమండ్ రాణి అన్నారు కదా రోజా గారిని మంత్రి గారు డైమండ్ రాణి అన్నారు కదా సో డైమండ్ అనేది చాలా పవర్ఫుల్ అది అది కాస్ట్లీ సో డైమండ్ సో అందుకోసం మరి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా కోహిందు డైమండ్ ఎక్కడుంది లండన్ కోహిందు గురించి మాట్లాడుకుంటా సో డెఫినెట్గా ఎందుకంటే విమర్శ టీమ్స్ ఉంటాయి సో డెఫినెట్గా ఫైర్ బ్రాండ్ అని ఆ ప్రజలందరికీ తెలుసు సో అది జనరల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను సో ఆవిడ కూడా తగ్గేదేలే ఆవిడ కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు అంటే ఫ్యామిలీ ఆవిడ ఎవరు కూడా ఎందుకంటే చెట్లు కట్టా ఏదో సినిమా చేస్తున్నారు పరిచయం ఉంది అండ్ ఏంటంటే ఒక్కసారి విమర్శ వచ్చిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మనలో ఏదో లోపం ఉందనుకుంటారు సో అందుకోసం విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది కాబట్టి ఎక్కడిగా ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది సో రాబోయే రోజుల్లో తెలుసు ముందు పెట్టుకోవాలి సార్ ఇంకో విషయం సార్ ఫస్ట్ ప్రజలు తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యం ఇప్పుడు కూడా అదేమో సినిమా వేరు రాజకీయం వేరు జోషి వేరు ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పార్టీకి అందరూ ఓటేయాలని మనకి తెలియకుండా వేరే పార్టీకి ఓటేసి బీజేపీ పార్టీకి ఓటేసామంటారు అదే అంటున్నా కదా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి అంటే నేను కేటాయించి సిద్ధంగా ఉన్నాను అంటే ఇంకేమీ అనౌన్స్ చేయలేదు దానివల్ల.